అనగానే రెచ్చిపోయి కోరస్ పాడేడవేనా? అసలు నేనెవరు? ఈ నిశ్చితార్థానికి నాకు సంబంధం ఏంటి? ఈ పెళ్లి కొడుకుకి చుట్టానా? పెళ్లి కూతురికి వరసైన బంధువునా? లేకపోతే పెళ్లి కూతురు తల్లికి తెలిసినవాడినా? ఎక్సెట్రా 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 వివరాలు కనుక్కోవద్దా? కనుక్కోవద్దా కనుక్కోవద్దా అని కట్టింగ్ లేతావేంటే బాబు? తమరెవరో కట్టేసరండి. నేను జానకమ్మ గారికి కొడుకు. లాంటి వాడిని మహేశ్వరికి, ఈ మహేశ్వరికి కజిన్ టైప్ అన్నమాట. మాది చుట్టరికం కంటే గట్టి అనుబంధం. అలాంటి నాకు తెలియకుండా ఇంత తతంగా నడిపేద్దాం అనుకుంటున్నావా మామీ? సారీ ఆంటీ. హే నవీన్, ఇంత అందమైన మా మహిని నీకిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. ఎలా ఉంది జోక్? పెళ్లి కూతురు తరపున మగదిక్కు నేనొచ్చేశాను. శుభలేఖలు పంచడం దగ్గర నుంచి ఇస్తరాకులు ఎత్తే వరకేంటి మీ జంటని శోభనం గదిలోకి పంపే వరకు అన్ని విషయాలు నేనే దగ్గరుండి స్వయంగా టెస్ట్ చేసి మరీ చూసుకుంటాను. ఇది నా బాధ్యత. ఓకే? AK-47 గన్ లాంటి కురాడు అయ్యా. ఐ లైక్ యు వెరీ మచ్. ఐ డోంట్ లైక్ కాంప్లిమెంట్స్ సార్. నేను అంతేలే. ఓకే ఓకే ఓకే. ఐ నోడ్ అలా మొత్తుకోవడం చూడటానికి ఒకడు వచ్చేసాడు. మనకింక వరీ లేదు బ్రదర్. మనకంటున్నా ఏంట్రా? మనం అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా. చేయిది, ఇక్కడ నిలబడు. అయ్య బాబుయ్, మన కాలనీకో స్మార్ట్ కుర్రాడు వచ్చాడు కదా, ఇంక నేను దీన్ని కాసుకోవాలి. మీనా ఏంటమ్మా ఇది? మనం ఇక్కడ ఉన్నట్టు అతనికి ఎలా తెలిసింది? అదే అదే నాకు అర్థం కావటం లేదు. ఏమవుతుందో ఏమో, చాలా భయంగా ఉంది. నో 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 టెన్షన్, రిలాక్స్. ఏంటి బాగున్నారా? చూసి చాలా రోజులైంది. ఏ మహి, బాగా స్లిమ్ అయ్యావు, గ్లామర్ కూడా వచ్చావు. ఓ పెళ్ళి కదా? ఏంటి ఇలా బిగుసుకుపోయి చూస్తున్నారు? ఓ మీరిక్కడున్నట్టు నాకెలా తెలిసిందనా? పిల్లికి చీకట్లో పాలెక్కడున్నాయో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. శివుడికి మూడు కళ్ళైతే నా ఊహకి కోటి కళ్ళు. వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కొంచెం లేట్ అయినా కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ టైంకి వచ్చాను. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి ఆపు చేసి గందరగోళం చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. నిశ్చితార్థమైన పెళ్లిని ఆపు చేసే అంత శాడిస్ట్ నేను కాదు. మహేశ్వరి ఒక బ్యాంక్ మేనేజర్ ని పెళ్లి చేసుకోబోతోందంటే మీ అందరికంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను. బాజా భజంత్రిల మధ్య మా ఆవిడ్ని మరొకరి ఇంటి ఆవిడ్ని చేసి దీవించి వెళదామని వచ్చాను. కేవలం దీవించాలని, అంతకంటే ఏం చేయను. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మహేశ్వరి పెళ్లి మన అందరి ఇళ్లలో పెళ్లిలో ఉంది కదా. తొందరగా చేయండి. ఎన్నడే మీనా, నీ మొగుడు వాడు ఎప్పుడు నీ కూడా దానే ఉంటాడు. ఈ దినం కాను? ఏమో పొద్దు నుంచి కనపడలేదు. ఐఎమ్ హ్యాపీ. వచ్చేసారు. ఎందుకంటే అరుస్తున్నారు ఇక్కడ అందరూ ఆడవాళ్ళేగా మగవాళ్ళు లేరుగా. నేను గాని ఉంటానేమో అని ముందు జాగ్రత్తగా చెప్తున్నారమ్మా. సన్యాసి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు ప్యాకెట్ లో లడ్డు పెడుతున్నారు, నేను పిన్ కొడదామని వచ్చాను. లడ్డు పెట్టిన వాళ్ళు పిన్ కొట్టలేరా? ఏదో ఏదో. చూడండి నాన్నగారు, భార్య మీద అంత మోజు పెంచుకోకూడదు. ఈ ప్రపంచంలో ఎవరి భార్య ఎవరికి సొంతం కాదు. ఇప్పుడు హిస్టరీ తీసుకోండి. రాముడి భార్యని రావణాసురుడు తీసుకెళ్లాడు కదా, దట్ ఈస్ రామాయణం. అదే రావణాసురుడి భార్యని రాముడు తీసుకెళ్తే ఏమాయణం? అయినా ఎలాని పెళ్ళాన్ని హీరో ఎందుకు ఎత్తుకెళ్తాడు బాబు? ఎత్తుకెళ్ళిపోతున్నాడు బాబు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అదే నా బాధ. ఇంత మిస్టేక్ ఎక్కడ జరిగిందండి బాబు? ఎక్కడ జరిగిందో చెప్పేనా? చెప్పేనా? ఈ బుక్ లో ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పవే బాబు. ఎలా జరగాలో, ఏం జరగాలో, ఏం జరిగితే బాగుంటుందో ఈ కాలనీ వాళ్ళందరూ మహి పెళ్లిలోపు నాకు చెప్పాలి. మహి నువ్వైనా నాకు చెప్పచ్చు, లేకపోతే ఏం జరుగుతుందో ఈ కాలనీ వాళ్ళందరికీ నేను చెప్తాను, నేనే చెప్తాను. ఏం సార్, కాల్లో మేకు దిగిన మేకలాగా నో రిలాక్సేషన్ అంటున్నారండి? లేదు, మన మహేశ్వర వాళ్ళు ఈ రోజు పెళ్లి పిలుపు బయలుదేరుతున్నారు కదా. అవును, ఈ కాలనీ పెద్దని, మేజర్ని, రెస్పాన్సిబుల్ పర్సన్ ని మదర్ సూపర్ నాకే ఇవ్వడానికి వస్తారు.
లేరనుకో డిసాపాయింట్ అవుతారు మీరు మరి ఎంత ఫీల్ అయిపోకండి మీరు ఇంట్లో లేకపోతే కిటికీలోంచి పడతారంటే ఈ విషయం తెలుసా మీకు ఈ కాలనీలో ఉన్న దంపతుల్లో ఏకైక సోలో అందమైన హస్బెండ్ నేనే కదా నువ్వా మొదటి చూపులేక నాకే ఇవ్వాలని రాత్రి డిసైడ్ చేశారు ఎవరు చెప్పాడు ఎవరు చెప్పలేదండి ఆయనకి ఆయనే చెప్పేసుకుంటున్నారండి ఏను ఈ ఫేస్ కి శుభలేఖ అసలు సూటే కాదండి అసలు మొదటి శుభలేఖ సాగలోడికి ఇస్తే జీవితాంతం సలవుగా ఉంటదని పెద్దలు చెప్పారు అందుకని మొదటి శుభలేఖ నాకే ఇవ్వాలని ఈ ఆవిడ రికమెండ్ చేశారు ఒరే ప్రతి సీన్ లోనూ మా ఆవిడ మ్యాటర్ నీ నోట్ నుంచి నా చెవిలో పడిందే సీన్ ఫినిష్ అవుదా ప్రపంచం మొత్తానికి నువ్వు తలవేమో గాని నా కొంప మాత్రం నువ్వు కుంపటేవిరా ఈ కాలనీ నుంచి నువ్వు షిఫ్ట్ అవచ్చుగా ఈ కాలనీ నాకు సెంటిమెంటల్ కాలనీ నేను ఎలా వదులుతాను ద పెళ్లి పిలుపు కమింగ్ అందరికి మరీ మరీ చెప్పిరండి అలాగే మొదటి శుభలేఖ ఎవరికి ఇవ్వాలనుకున్నారో తొందరగా డిసైడ్ చేసుకోండి లేకపోతే ఈ సీన్ దగ్గరే కథ ఆగిపోయేలా ఉంది ఎవరికి ముందిచ్చినా ఈ కాలనీ వాళ్ళందరూ నా పెళ్లి పెద్దలే తీసుకోండి దిస్ ఈజ్ మైన్ చూడండి ఈ పెళ్లి మొదటి శుభలేఖ తీసుకోవలసిన మొదటి పేరంటాన్ని అసలైన చుట్టాన్ని కావలసిన మనిషిని నేనే అందుకే మొదటి శుభలేఖ నాకే ఇది కరెక్టే ఇందులో విచిత్రం ఏంటంటే మహేశ్వరి తన పెళ్లి మొదటి శుభలేఖని తన మొదటి మొగుడికే ఇవ్వడం చిన్నప్పుడు బొమ్మల పెళ్లాటలో మహేశ్వరి మొగుడు నేనే అది చెప్పాను మరి నేను మొదటి మొగుడిని కాదా చిన్నప్పటి మొదటి మొగుడు వార్ ఫీల్డ్ లో బాంబు దెబ్బలు తట్టుకున్నవాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నీ జోకులకి ఎప్పుడో కొలాప్స్ అయిపోయేవాడు పిండి పిలుపులకి అందరం కలిసి వెళదాం లెట్స్ గో పదండి ఎందుకురా ఇంత హింస పెడుతున్నావు పొట్టికి చేరపోతున్న దాన్ని బ్రతుకుని మళ్ళీ ఎందుకురా సుడిగుండంలోకి లాగుతున్నావు నువ్వు మనిషి వెతికి నుంచి వెళ్ళిపో నేను మనిషిని కాదనే కదమ్మా మీరిద్దరూ నన్ను అలా వదిలేసి వచ్చేసారు అందుకే పశువులాగా మీ దగ్గరకు వచ్చాను పశువుతో మాట్లాడేందుకు దానికి కావలసిన గడ్డి పెట్టేస్తే తోక ఆడించుకుంటూ దాని దారిన అది వెళ్ళిపోతుంది ఏ మీరిద్దరు సెటిల్ అయితే సరిపోతుందా నేను బ్రతకొద్దా అందుకే నీ కాబోయే మొగుడు బ్యాంక్ మేనేజర్తో చెప్పి నాకు 10 లక్షలు లోన్ ఇప్పించాలి అక్క నీకెందుకు వాలి గుండెల్లో దాచుకున్న నా భార్యని అతనికి త్యాగం చేస్తున్నందుకు అడుగుతున్నాను ఇప్పుడు ఈ ఫోటో కాలనీ వాళ్ళు చూస్తే ఏమవుతుంది దీంతో ఒక గేమ్ ఆడబోతున్నాను పెళ్లికి నేను వెండి తట్టుదా ప్రజెంట్ చేస్తాను నేను కూడా తమిళనాడు రెండు ఇక్కడ ఉన్నాయి పై 4 తమిళనాడు కింద 3 ఆంధ్ర అరే సన్యాసి నా తెలియ కడతాను చీరలు తాగులో నిలబడి తెచ్చేవరా ఎక్కడ పడితే అక్కడ ఇస్తా మనం అంతా ఫ్యామిలీ లాటోలో ఇక్కడ ఇస్తున్నాం వెళ్ళవే వెళ్ళు నేను తీసుకొస్తాను ఏంటి వాడు అక్కడ చీర ఇస్తా తీసుకోవడమరా అసలు బుద్ధిందా నీకు రోడ్డు మీద అరుస్తావేంటి చంపుతా ఇవ్వండి రా ఎక్కడికి రా ఇంటికి వస్తా చెప్తాను సారీ ఇట్స్ మైన్ ఇది నా భారీ ఫోటో లెట్ మీ సీ నో 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 చూపిస్తే ఏమయ్యేది ఒకసారి చూడండి నో ఇప్పుడు కాదు మా జంటని మీరు జంట అయ్యేలోపు చూపిస్తాను ఈ పెళ్లి ఆపేయాలి ఈ పెళ్లి జరగదు పోతున్నాయి ఇది నా పెళ్లిలా లేదు గారడి వాడు అట్లా ఉంది ఇది జరగదు అత్తయ్యా ఎందుకు జరగదమ్మా
ఇలాంటప్పుడు అశుభం పలకూడదు ఈ పెళ్లి జరుగుతుంది జరగదత్తయ్యా జరగనివ్వడు అతను ఎంతకైనా తెగిస్తాడు నీ కొడుకు నా మెళ్ళో తాళి కట్టినా తన్ను నీ కన్న బిడ్డ కన్నా ఎక్కువగా ఆదరించి ఈ రోజు ఇంకొకరికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు అది చాలత్తయ్యా ఈ తృప్తితో జీవితాంతం మీ బిడ్డగా బ్రతుకుతాను ఇంతవరకు ఈ విషయం నవీన్ తో చెప్పకపోవడమే మనం చేసిన తప్పు ఈ కాలస్యం చేయడం మంచిది కాదత్తయ్యా ఇప్పుడే ఈ విషయం నవీన్ తో చెప్పి ఈ పెళ్లి ఆపు చేయండి అత్తయ్యా అది కాదమ్మా లేదు మీరు ముందు పద అంతా విన్నాను అతను అతని మాటలో నిజం కాదని మీ మధ్య ఏదో సంఘర్షణ జరుగుతోందని నాకు అనుమానంగానే ఉంది కన్న కొడుకును కూడా కాదని కోడలో తల్లిగా ఆదుకుని ఆమె కొత్త జీవితాన్ని ఇవ్వాలని చూసే మీ వ్యక్తిత్వాన్ని నేను అభినందిస్తున్నాను పశువు కట్టిన తాళికి ఆడది బలిపశువు కాకూడదని పెద్దరికంతో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను మహేశ్వరుని పెళ్లి చేసుకోబోతున్నందుకు ఎంతో ఆనందపడ్డాను కానీ ఈ కథ తెలిసాక ఆమెకి భర్తనవుతున్నందుకు గర్వపడుతున్నాను శాబాష్ బ్రదర్ ఈ కథ ఎంత తెలిసినా నీకు కాబోయే భార్య ఇంకొకరి భార్యని తెలిసినా కూడా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నిన్ను ఎంతగానో అభినందిస్తున్నాను నీ గొప్పతనానికి నీ త్యాగానికి నా భార్యని నీకు బహుమతిగా ఇస్తున్నాను తీసుకో మనస్ఫూర్తిగా మహేశ్వరి నా భార్య అన్నమాట మన నలుగురి మధ్య చంపేస్తున్నాను మా అమ్మ అనుకుని పెట్టిందో అనుకోకుండా జరిగిందో కానీ నా పుట్టినరోజే మీ పెళ్లి ముహూర్తం కుదిరింది నీ పెళ్లికి నా భార్యని బహుమతిగా ఇస్తున్నాను మరి నా పుట్టినరోజు నువ్వు నాకు బహుమతి ఇవ్వాలిగా ఇదిగో ఏంటిది నాకు అమ్మ దూరమైంది పెళ్ళాన్న నువ్వు తీసేసుకున్నావు ఇంకా నన్ను ఆదుకునేది ఎవరు నాకు దిక్కెవరు అందుకే నువ్వు నాకు ఇస్తున్న బ్యాంకు లోన్ కోసం నేను పెట్టే అప్లికేషన్ మేనేజర్ గారు మీరు ఈ లోన్ శాంక్షన్ చేసి దాని మీద వచ్చిన డబ్బు పెళ్లికి ముందు క్లియర్ చేస్తే మీ మీద 4 అక్షంతలు వేసి ఆనందంగా వెళ్ళిపోతాను లేదా అక్షంతలు పంచినట్టుగా మీ గుట్టు ప్రతి మనిషికి చెప్పి అల్లకల్లోలం చేస్తాను లోన్ ఇవ్వకపోతే ఏయ్ ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా భార్యని ఇస్తున్నందుకు బహుమతి అడుగుతున్నాను ఇవ్వకపోతే ఏం చేస్తావు ఈ పెళ్లి జరగదు ఆ బ్రహ్మదేవుడు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి జరుగుతుంది బ్రహ్మ ఆపకపోవచ్చు బ్రహ్మ పుట్టించిన ఈ మనిషి ఆపుతాడు మా ప్రేమ సాక్షిగా మనసు సాక్షిగా జరుగుతున్న ఈ పెళ్లిని నీలాంటి చీడ పొరుగులు కోటి మంది అడ్డుపడినా ఆపలేరు జరిగి తీరుతుంది